31:38 నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, నా భూమి నా మీద మొరపెట్టిన ఎడలను, దాని చాళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల, దాని చాళ్ళు అంటే చాళ్ళు అంటే పగుళ్ళండి, భూమి పగుళ్ళు, అదే భూకంపం. పగుళ్ళు అనగానే ఇలా రోడ్డు పగుళ్ళు చూడకండి, మీ ఇంట్లో గచ్చి పగుళ్ళు చూడకండి. భూమి సెంటర్లో ఉంది యూనివర్స్ కది, గాడ్స్ గవర్నమెంట్ దాని మీదే ఉంది. సార్వత్రిక దేవుని సంఘం యూనివర్సల్ క్రైస్ట్ చర్చ్ దాని మీద అక్కడే ఉంది, కింగ్డమ్ ఆఫ్ గాడ్. దాళ్ళ కోసమే కదా ఈ ప్రకృతి అంతా, ఈ కోట్ల సంవత్సరాల ప్రణాళికలోని ఈ ఇదంతా కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనుషుల కోసం. ఆయన కళ చెదిరిపోయినప్పుడు, ఆయన కోరికను మనం మరచిపోయినప్పుడు ఆయనకు కోపం రాక తప్పదు, కోపం రాక తప్పదు. మానవ హృదయం పాషాణం అంటే అర్థమైందో తెలుసా మీకు? మారినట్టుగా ఉండే మారని నటులు ఉంటారు, తప్పు చేసిన క్షమలేని మనసులుంటాయి. ఇక దేవుడు భరించలేడు. ఎక్కడ పాపం ఎక్కువవుతుందో అక్కడ లేపుతాడు తప్పదిక. నా భూమి నా మీద మొరపెట్టినప్పుడు, ప్రకృతి కండి, పంచిపోతాల్లో భూమి కదా, నా భూమి, నువ్వున్న భూమి, నా జన్మభూమి, అది పాట, నా భూమి, నన్ను కన్న భూమి నా భూమి, నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల దాని పగుళ్ళు ఏకమై ఏడ్చిన ఎడల. లోనకు నువ్వు దిగిపోతుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగిందో మీ కళ్ళతో ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, మీకు అసలు కనిపిస్తుంది. ఎక్కడ జపాన్లో కానివ్వండి, ఎక్కడ పాపం పండితే అక్కడ ఈ పరిస్థితి ఏర్పడుతుంది. నాట్ ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇన్ ఎనీ కంట్రీ. ఎండండి, ఎండ ఎక్కింది, అడిగండి, అది నీడబడుతుంది చూడండి, మిట్ట మధ్యాహ్నం ఏంటి అలాగొచ్చి కారిపోతున్నాయేంటి, నీళ్ళొంపునట్టుగా దిగిపోతున్నాయేంటి, వితౌట్ రెయిన్, వర్షం లేకుండా ఏంటి అలాగ జారిపోతున్నాయి, స్తంభాలు కదులుతున్నాయి, భూమి ఏడుస్తుంది, పగులుతుంది. యోబు గ్రంథం 20:27, భూమి వారి మీదకి లేచును, పంచభూతాలు సాక్ష్యంగా, పంచభూతాల అనగా ప్రకృతి వడులో అన్ని సర్వసుఖాలు అనుభవిస్తున్న ఈ నరుడు దేవునిపై తిరుగుబాటు చేస్తే, దేవుని మరిచిపోతే నువ్వు ఎక్కడ ఎలాంటి భవనాలు కట్టుకోగలవురా, భూమి మీద ఎన్ని అంతస్తుల భవనాలు కట్టగలవురా, 162 కట్టాననుకున్నాడు బుర్జ్ ఖలీఫా, స్తంభాలు కదిలితే కూలిపోతాయి, ఏటండి ఇది. చదువమయమైంది, ఆకాశం వారి దోషమును బయలుపరచను, ఆకాశము వారి దోషమును బయలుపరచను, భూమి వారి మీదకి లేచును, భూమి వారి మీదకి లేచును. ఎందుకు? 31:38 చదువుకున్నాం, ఎందుకు? యోబు గ్రంథం 31:38, నా భూమి నా మీద మొర్ర పెట్టిన ఎడలను, దాని చాళ్ళు పగుళ్ళు ఏకమై ఏడుస్తున్నాయట దేవుని పిల్లల్ని. నోరు లేదండి భూమికి, నోరు లేదు ఆకాశానికి, నోరు లేదు పంచభూతాల్లో దేనికి, నీరుకి, నింగికి నోరు లేదండి. నోరు ఉంటే కేకలు వేసి చెప్పేవేమో. ప్రాంతంలో ఉన్న గర్భదరిద్రులరా, మీకు పగిలిందిరా, నాతో చెప్పాడు పగిలిపొమ్మని, జారిపొమ్మని, మిమ్మల్ని చంపేయమని. ఏటండి అది, నీరులాగా వెళ్ళిపోతుంది చూడండి, కొండ కరిగిపోతుంది. నాకు ఈ కొండల మీద కట్టుకున్న వాళ్ళు ఇల్లన్నీ గుర్తొస్తుంటాయండి, ఎక్కువ కొండల మీదకి వెళ్ళిపోతారండి. విశాఖపట్నం ఒక అప్పరాడ చూడండి ఏమండి, అదేవిధంగా ఈ పక్కన ఇటు తాడి చెట్లు పాలని చూడండి, అలాగే ఆ ప్రక్క సీతమ్మ ధార చూడండి, మధ్యలో పాలని చూడండి. విజయవాడ అయితే కొండల చుట్టూ కొండల మీద అబ్బో ఇల్లులకు మీదకెక్కిపోయారండి. అన్ని సమస్య రాదని పిచ్చోళ్ళు. నువ్వు దేవుణ్ణి ఎక్కడ పెట్టినా
నీ హృదయంలో పెట్టుకోకుండా కొండెక్కించేస్తే దేవుడు మాత్రం ఊరుకుంటాడా? నువ్వు నిన్ను మారమంటున్నాడు తప్ప ఆయన ఏమీ కోరలేదు నిన్ను. జపాన్ చైనాల్లో ఏం జరిగాయో మీ కళ్ళతో చూడ, రగిలిపోతున్నారు దారిద్రులు. జపాన్, చైనా, తైవాన్, తైవాన్, చైనా, ఎందుకండి ఇలా చంపేస్తున్నాడు ఆయన? చూపించరా మూడు దేశాలు వణికిస్తున్న మాయా తైఫోన్. మరి నీకంటూ ఒక దేవుడు ఉన్నాడని, అసలు ఏమవుతున్నాడని ఏ రోజైనా మనిషి భూమి మీద ఆలోచించగలిగితే, నాలా ఆలోచించే మనుషులు భూమి మీద అక్కడక్కడ ఉండబట్టే ఇంక ప్రకృతిలో నిలబడింది. ఏటండల బాధలు, ఏటండల బాధలు. మీరు ఎక్కడి నుంచి తెస్తున్నాడో తెలుసండి? ఎక్కడి నుంచి తెస్తున్నాడు? బొంబాయిని ముంచేయటానికి. బొంబాయి ములిపోయింది తెలుసండి? ఏంది భూమి పరిస్థితి చదవండి. తూములు పైకి తీయబడుచున్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది, కేవలము తూలుచున్నది, పాకవలే ఇటు అటు ఊగుచున్నది. బొంబాయిని ముంచేయడానికి ఏం చేద్దాం దేవుడు ప్లాన్ చేసి ఉంటాడండి. కానీ మొన్న రీసెంట్గా డ్యాములో నుంచి తీసాడండి దేవుడు. నీళ్లు డ్యాములో స్టాక్ ఉన్నాయి. ఆ నీళ్లు అలాగ పైకి లేపాడు. చూస్తారా? ఉన్న నీరు, డ్యాములో ఉన్న నీరు పైకి లేపుతున్నాడు. ఎవరి పెళ్లికి? బొంబాయిలో ఉన్న వాళ్ళ పెళ్లికి. ఏటండవి, గాలి, నేల, నీరు, మూడు ప్రకృతిలో మూడు భూతాలు కనపడుతున్నాయి. నీరు, సుడిగాలి, ఏమండి మేఘంలోకి వెళ్ళింది, ఏమండి ప్రచండమైన వర్షాలు బొంబాయిలో కురిసాయండి. ఇవ్వండి బొంబాయిలో ట్రామ్స్ ఎలా పరిగెడుతున్నాయి చూడండి. మొత్తం మీకు ఏమైనా కనపడుతుందండి? మొత్తం మూసేసిందండి. మొత్తం నీరు. ఇప్పుడు మాకు బొంబాయి విమానాశ్రయం చూపించరా. ప్యాసింజర్లు మాత్రమే లోపల కూర్చుని పోతారండి, ఎందుకంటే మేము తొందర పైకి పోతామని. కీర్తనలు 18:7 వచ్చిన దేవుని మనస్సును గాయపరిచారండి వాళ్ళు. దందా, ఉగ్రవాదం, లంచగొండితనం, రౌడిజం, నక్సలిజం, ఉగ్ర టెర్రరిజం, ఫ్యాక్షనిజం, ఎక్కడండి? చంపేయడమే ఏం కాకుండా పిట్ల కాల్చినట్టు కాల్చేస్తున్నారండి. కీర్తన 18:7 అప్పుడు భూమి కంపించి అదిరింది, పర్వతములు పునాదులు వణికాయి. ఆయన కోపింపగా అవి కంపించిన. ఆయన కోప్పడుతుంటే భయం పడిపోతుందట, భూమి భయం పడిపోతుంది. అప్పుడప్పుడు మన పిల్లలు కొట్టలేక పనులు కొట్టేస్తుంటాం, గుర్తుందా? కోపం ఏమైనా వచ్చింది అనుకోండి మన పిల్లలను ఏమనలేక భార్య ఉంటే భార్యను వేసేస్తాం, ఏ పిల్లలకు చెప్పలేవా అని మాటలు. ఏమంటే ఎవడికి అర్థం లేదా ప్రపంచంలో? ఎవరే మనకు సంబంధించిన మీద ఎవడు అనుకోవటం లేదా? యిర్మీయా గ్రంథం 51:29, యిర్మీయా గ్రంథం 51:29, భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఎవరి వల్ల వచ్చింది నొప్పి?
యెషయా గ్రంథం 13:13. సైన్యములకు అధిపతిగా యెహోవా ఉగ్రతకును ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశం వణుకునట్లు భూమి తన స్థానము తప్పునట్లును నేను చేస్తాను. మారటం లేదురా అమెరికా, మీరు మారర్రా. ఒకనాడు జలప్రలయం తెచ్చి చంపేశానరా అందరినని, అయినా మీరు మారటం లేదురా. ఆడకలా జరిగాయని మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే కదరా మీకు తెలిసేది. ఈరోజు ప్రకృతిలో ఏ మూల ఏం జరుగుతుందో ప్రతి వారం నేను వాడి చేత చూపిస్తున్నాను మీకు. అది నా కోపం రా. భూమి ఆకాశాలు పంచభూతాలు కంగారు పడుతున్నాయి మన గురించి. మన అసమర్థత, మన భక్తిహీనత, మన అవిధేయత. ఎప్పుడు మారుతుంది ఈ సమాజం? ఐ వాంట్ టు చేంజ్ ఎంటైర్ వరల్డ్. ప్రపంచాన్ని మార్చాలి మనం. దేవుడు ప్రకంపనాలు, ప్రకృతి ప్రకంపనాలు, మనుషులు వేలకు వేలు లక్షలుగా అలా పీనుగులైపోతుంటారు.